మీరు చెప్పిన ఊరు ఇదేనమ్మా ఎవరి దగ్గరైనా అడ్రస్ కనుక్కోండి పాటలు పాడే జయదేవ్ గారు వీళ్ళు ఎక్కడుందండి ఎవరు వీళ్ళు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము చాలా దూరం నుంచి వస్తున్నాం అతని ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పగలరా చెప్పినా మీరు వెతికి పట్టుకోలేరు అన్నా మీరు ఆమెతో వెళ్ళి ఇల్లు చూపించారండి వీళ్ళకి ఇల్లు చూపించేస్తాను నేను టీ తర్వాత తాగుతానులే రండి కూర్చోండి అలాగేనండి ఇప్పుడే పేపర్లు చదివాను నాకు వాహన యోగం ఉందని ఉన్నాయా వెళ్ళండి నేను చెప్తాను జయదేవ్ గారు ఇప్పుడు ఎక్కడా కచేరీలు చేయటం లేదండి సోషల్లో చెప్పట్లేదండి ఇంట్లో బాగోట్లేదు కదా ఆ రోజుల్లో ఎన్ని సినిమాల్లో ఎన్ని డ్రామాల్లో పాడిన గొప్ప గాయకుడు మీరు ఎన్నైనా చెప్పండి ఆ రోజు సినిమా పాటలకి ఈ రోజు సినిమా పాటలకి సంబంధమే లేదండి ఆయన ఆరోగ్యం పాడిన దగ్గర నుంచి ఆయన చేతి ఎవరూ పాడించట్లేదండి కళాకారుల జీవితం ఎప్పుడు ఇంతేనండి ఆ ఆడది ఎప్పుడైతే ఆయన దగ్గర చేరిందో ఆయన జీవితమే నాశనమైందండి ఆయన ఆరోగ్యం దెబ్బతింది కళ్ళ కపటం లేని మనిషి ఆయన అనుకునే ఏం ప్రయోజనం లేదండి పాపం ఆయనకి ఏమీ తెలియదండి ఆరేడు నెలల క్రితం టీవీలో చూశాను పాపం ఆయనకి దగ్గు ఎక్కువ అవటం వల్ల సరిగ్గా పాడలేకపోయాడు కానీ ఆ రోజుల్లో ఆయన పాడిన పాటలన్నీ ప్రతి ఒక్కరూ పాడుకునేవారు కానీ ఇప్పుడు పాడిన పాటలో శృతి లేదు తాళం లేదు ఇప్పుడు ఈ పాట జయదేవ్ గారే పాడారని మీరు చెప్పినా కూడా మీ మాట అసలు ఎవరూ నమ్మరండి ఒకరోజు మా పక్కింటి టీవీలో ప్రోగ్రాం చూస్తున్నప్పుడు వాళ్ళ ఆవిడ ఒకటే ఏడుపు పూర్తిగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు తట్టుకోలేరు చాలా బాధపడతారు ఇంకా చాలా దూరం వెళ్ళాలా వచ్చేసాం దగ్గరలోనే ఉన్నాం కానీ ఇంటి దాకా కారులో వెళ్ళటానికి వీలు పడదు ఇక్కడే ఆఫ్ చేయి దిగండి చూడమ్మా ఈ వంతెన దాటి అటుపక్క వెళ్ళాలి నడుస్తారు కదా మూర్తి సార్ మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళొచ్చేస్తాను ఒంటరిగా వెళ్తారా ఒంటరిగా కాదు నేను వెళ్తాను కదా మీరేం దిగులు పడకండి చిట్టుకేసే లోపల తిరిగి వచ్చేస్తాం మీరు రండమ్మా పోయింది ఇది లేచిపోయిందని కూతురని అసహ్యంగా మాట్లాడేవారు మా అమ్మ గురించి విన్న మొట్టమొదటి మాట ఆ విషయమే మా అమ్మ గురించి మాట్లాడకండి అని ఎంతో మందితో గొడవ పడేదాన్ని